డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ సమరం గారు రచించిన 60 తర్వాత ఆరోగ్యం పుస్తకంలోని వృద్ధులలో కలిగే ఆస్టియో ఆర్థరైటిస్, యాంకిలోర్జింగ్ స్పాంటిలైటిస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో వృద్ధులలో కలిగే రుమాటిజం, డిస్క్ పొలాప్స్, ఆస్టియోపొరోసిస్ గురించి తెలుసుకుందాం. వయసు వచ్చిన కొందరిలో కండరాలు నొప్పి చేయడం, నడుము పట్టేయడాలు, కీళ్ళు ఉబ్బడాలు, కాళ్ళు చేతులు గుంజడాలు ఉంటాయి. కొందరిలో ఈ బాధలు కలిగి 2-3 రోజుల్లో తగ్గిపోతే ఇంకొందరిలో వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. సాధారణంగా ఇటువంటి బాధల్ని వాత నొప్పులుగాను, వేడి చేయడంగానూ చెప్పుకుంటారు. కానీ వైద్య భాషలో వీటిని రుమాటిక్ పెయిన్స్గా, ఈ పరిస్థితిని రుమాటిజంగా లేదా రుమాటిక్ డిజార్డర్గా పేర్కొంటారు. ఎక్కువగా కీళ్ళ నొప్పులు అనిపించినప్పుడు రుమాటిక్ ఆర్థరైటిస్గా పేర్కొంటారు. కీళ్ళకి సంబంధం లేకుండా కండరాలు నొప్పి చేసినప్పుడు నాన్ ఆర్టిక్యులర్ రుమాటిజం అంటారు, లేదా సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు. రుమాటిజంలో కలిగే కండరాల నొప్పులు, ఇతర బాధలు చాలా నొప్పి కలిగిస్తాయి. మనిషి రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడతారు. వాతపు నొప్పులుగా పేర్కొనబడే రుమాటిక్ డిజార్డర్స్ దాదాపు 200 రకాలుగా పేర్కొనవచ్చు. రుమాటిక్ డిజార్డర్లో ముఖ్యంగా జాయింట్ కనెక్టివ్ టిష్యూ కండరాలు వాచడం, స్టిఫ్గా మారడం, నొప్పి కలిగించడం, పనిచేయకుండా ఉండడం ఉంటాయి. ప్రధాన రుమాటిక్ డిజార్డర్స్ బ్యాక్ పెయిన్, భుజం నొప్పి, మణికట్టు నొప్పి, బైసెప్స్ నొప్పి, కీళ్ల నొప్పి, మోకాలు చిప్ప నొప్పి, మడంశీల నొప్పి, తుంటి ఎముక నొప్పి, బర్సైటిస్, టెండినైటిస్, క్యాప్సులైటిస్, మెడనొప్పి, రుమాటిక్ ఫీవర్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, టీనోసైనోవైటిస్, మయోసైటిస్. ఈ విధంగా అనేక జాయింట్లు, కండరాలు, అలాగే కనెక్టివ్ టిష్యూలతో ఏర్పడిన అవయవాలు ఇన్ఫ్లమేషన్కి గురి కావడం, నొప్పి కలిగించడం, ఫంక్షన్ దెబ్బతినడం జరుగుతుంది. చికిత్స చాలామంది వాతపు బాధలు, వాతపు నొప్పులని గృహ వైద్యాలు చేస్తారు, వేడి కాపడం పెడతారు. ఏమి చేసినా ఏమి చేయకపోయినా బాధలన్నీ తగ్గిపోతాయి. కానీ రుమాటిక్ హార్ట్ డిసీజెస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకి సరైన చికిత్స జరగవలసిందే. మామూలుగా వచ్చే కండరాల నొప్పులు, ఇరుకు నొప్పులు, జాయింట్ నొప్పులు పారాసెటమాల్, ఐబ్రూఫెన్, నెప్రాక్సిన్ వంటి మందులతో 1-2 రోజుల్లోనే తగ్గిపోతాయి. కొందరికి శీతాకాలంలోనూ, మరికొందరికి వర్షాకాలంలోనూ రుమాటిక్ డిజార్డర్స్ ఎక్కువగా కానవస్తాయి. వాళ్లలో చల్లదనానికి, వేడికి కండరాలు, జాయింట్స్ రియాక్ట్ కావడమే కారణం. ఇటువంటి కేసుల్లో కూడా వేడినీళ్లు కాపడం, పెయిన్ కిల్లర్స్తో రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు వృద్ధుల్లో కలిగే డిస్క్ ప్రోలాప్స్ గురించి తెలుసుకుందాం. వెన్నులో వెన్నుపూసలు ఉంటాయి. వెన్నుపూసకి వెన్నుపూసకి మధ్య పాలకోవా లాంటి గుండ్రని బిళ్ళ ఒకటి ఉంటుంది. ఇది నున్నగా మెత్తగా ఉంటుంది. వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ని ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్లో డీజెనరేటివ్ చేంజెస్ నెలకొంటాయి. మెత్తని డిస్క్ పెలుసుగా మారడం, సన్నబడడం ఉంటుంది. దాంతో రెండు వెన్నుపూసల మధ్య ఉండే స్థలం లూజు అవుతుంది. వెన్నుపూసల మధ్య ఉండే స్థలం లూజు అవడంతో డిస్క్ కాస్త వెనక్కి జారుతుంది. డిస్క్ వెనక్కి జారడంతో మెదడు నుంచి వచ్చే నరాల గుత్తి మీద ఒత్తిడి కలుగుతుంది. దాంతో రకరకాల నరాల బాధలు కలుగుతాయి. ఈ రకంగా ఇంటర్ వెరిబ్రల్ డిస్క్ జారడాన్ని డిస్క్ ప్రోలాప్స్ లేదా స్పైనల్ డిస్క్ హెర్నేషియన్ అంటారు. కొందరిలో ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్ ముక్కలు కూడా అవుతుంది. ఇలా ముక్కలైన డిస్క్ తొలగి నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది. మామూలుగా వయసులో ఉన్నప్పుడు వెన్నుపూసల మధ్య డిస్క్ బాగా ఫిట్ అయి ఉంటుంది. లూజ్గాను ఉండదు, టైట్గాను ఉండదు. అదేవిధంగా వెన్నుపూసలని కండరాలు లింగమెట్స్ నుంచి టోన్ కలిగి ఉండి స్థిరంగా ఉంచుతాయి. ఎక్కువగా వంగి బరువులెత్తే వాళ్ళల్లోనూ, మాటికి వంగుతూ లేస్తూ ఉండే వాళ్ళలోనూ డిస్క్ డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. 30-40 సంవత్సరాల వయసులో డిస్క్ ప్రోలాప్స్ ఎక్కువగా ఉంటుంది. 50-60 సంవత్సరాలు వచ్చేసరికి డిస్క్ ప్రోలాప్స్ శాతం కొద్దిగా తగ్గుతాయి. కానీ డిస్క్లో డీజెనరేటివ్ చేంజెస్ విస్తృతమై వెన్నుపూసలు ఒకదానికొకటి మరింత దగ్గరే అంటుకుపోతాయి. ఆ రకంగా ఆస్టియో ఆర్థరైటిస్ మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యంలో డిస్క్ ప్రొలాప్స్తో పాటు ఆస్టియో ఆర్థరైటిస్ కూడా తోడు కావడంతో బాధలు మరింత ఎక్కువ అవుతాయి. డిస్క్ ప్రొలాప్స్ లక్షణాలు. డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ లేదా డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ వల్ల కానీ ప్రధానంగా నడుము నొప్పి అనిపిస్తుంది. కొందరికి నడుము బిగదీసినట్లు అవుతుంది. ఎక్కువ మందిలో నడుము దిగువ భాగంలో నొప్పి ఉంటుంది. సియాటిక్ నరం నొప్పి రావడం సహజం. కొంతమందికి నడుము దిగువ భాగం నుంచి మొద్దుబారినట్లు అవుతుంది. అరుదుగా కొందరికి డిస్క్ ప్రోలాప్స్ వల్ల అంగస్తపన వైఫల్యాలు కలుగుతాయి. 90% మందిలో నడుము దిగువ భాగంలో నడుము నొప్పి, నరాల బాధలు కలుగుతాయి. 5% మందిలో డిస్క్ ప్రోలాప్స్ వల్ల మెడ దగ్గర, ఛాతి వెనుక బాధలు కలుగుతాయి. డిస్క్ ప్రోలాప్స్ నిర్ధారణ. రొటీన్ పరీక్షలోనే డిస్క్ ప్రోలాప్స్ చాలా వరకు తెలుస్తుంది. లెగ్ స్ట్రెయిట్ టెస్ట్లో డిస్క్ ప్రోలాప్స్ అర్థమవుతుంది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ,
మైలోగ్రామ్, ఎలక్ట్రోమమోగ్రామ్, నర్వ్ కండిక్షన్ స్టడీస్ ద్వారా డిస్క్ ప్రొలాప్స్ని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: డిస్క్ ప్రొలాప్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. విశ్రాంతితోనూ, నొప్పి తగ్గే బిళ్ళలతోనూ, ఫిజియోథెరపీతోనూ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. బరువు తగ్గడం ద్వారా, స్మోకింగ్ మానేయడం ద్వారా, లంబోసాక్రల్ బాక్ సపోర్ట్ ద్వారా చాలా వరకు పెయిన్ రిలీఫ్ అవ్వచ్చు. కొద్ది మందికే సర్జరీ అవసరమవుతుంది. వృద్ధుల్లో కలిగే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. వృద్ధాప్యంలో చాలామందిని ఇబ్బంది పెట్టే వ్యాధి ఆస్టియోపోరోసిస్. ఈ వ్యాధిలో బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ఎముకకి సంబంధించిన టిష్యూ స్ట్రాంగ్గా ఉండాలి. 60 నుంచి 70 వచ్చేసరికి చాలామంది వృద్ధులలో ఎముకల్లో ఉండవలసిన బోన్ సాంద్రత చాలా తగ్గిపోతుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో ఎముకలు బొలుసుగా మారడం అనేది ఎక్కువ. అంతేకాకుండా పురుషుల్లో కంటే స్త్రీలలో 10 నుంచి 15 సంవత్సరాలు ముందుగానే ఈ పరిస్థితి నెలకొంటుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పటికీ పైకి ఏ బాధలు తెలియవు, కానీ చిన్న దెబ్బకి ఎముకలు విరిగిపోతాయి. కాలు చేయికి సంబంధించి ఎముక విరిగినట్లయితే ఆ బాధలు తేలికగా తెలుస్తాయి. అలా కాకుండా కొందరికి వెన్నుపూసలు, పక్కటెముకలు, ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల సైలెంట్గా ఫ్రాక్చర్ అయ్యి అవి విరిగినట్లే తెలియదు. వెన్నులో వెన్నుపూసలు సైలెంట్గా విరిగినప్పుడు నిదానంగా నరాల బాధలు తెలుస్తాయి. నడు నొప్పి అనిపించడం, నరాలు మొద్దుబారడం, కండరాలు క్షీణించడం వంటి బాధలు కలుగుతాయి. ఆస్టియోపోరోసిస్లో రకాలు: ప్రైమరీ టైప్ 1, ప్రైమరీ టైప్ 2, సెకండరీ టైప్ ఆస్టియోపోరోసిస్. స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ ప్రైమరీ 1 ఎక్కువ. ఈ రకాన్ని పోస్ట్ మోనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. మోనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఈ రకానికి చెందిన ఆస్టియోపోరోసిస్ ఏర్పడుతుంది. ప్రైమరీ టైప్ 2 ఆస్టియోపోరోసిస్నే సెనైల్ ఆస్టియోపోరోసిస్ అని కూడా అంటారు. ఈ రకానికి చెందిన ఆస్టియోపోరోసిస్ 70 సంవత్సరాలు దాటిన స్త్రీలు, పురుషుల్లో కనబడుతుంది. ఈ 2వ రకానికి చెందిన ఆస్టియోపోరోసిస్ కూడా మగవాళ్ళలో కంటే స్త్రీలలో 2 రెట్టింపు మందికి కనబడుతుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ వయసుతో ప్రమేయం లేకుండా ఏ వయసులో వారికైనా స్త్రీలలోనూ, పురుషుల్లోనూ సమానంగా వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ తక్కువ వయసులోనే రావడానికి స్టిరాయిడ్స్ ఎక్కువగా రావడం కారణం. కొన్ని మెడికల్ కేసుల్లో స్టిరాయిడ్స్ వాడితే తప్ప వ్యాధి అదుపులోకి రాదు. అలా వైద్యపరంగా వాడిన వాళ్ళలో సెకండరీ ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. స్టిరాయిడ్స్ వాడడం వల్ల కలిగే ఆస్టియోపోరోసిస్ని గ్లూకోకార్డియాకాయిడ్ ఇండ్యూస్డ్ ఆస్టియోపోరోసిస్ అంటారు. జీవనశైలిలో, ఆహారంలో, అలవాట్లలో జాగ్రత్తగా ఉండడం, రోజు వ్యాయామం చేయడం ఉన్నట్లయితే ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ వ్యక్తి జీవనశైలితో చాలా వరకు ముడిపడి ఉంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు: శరీరంలో ఎముకలు బొలుసుగా మారినా, పుట్టుకుపోయినా పైకి ఏమీ తెలియదు. అటువంటి ఎముకలు అతి తేలికగా విరిగిపోతాయి. కొందరిలో గట్టిగా తుమ్మినా దగ్గినా కూడా శరీరంలో కలిగే ఆ కొద్దిపాటి ఒత్తిడికి వెన్నులోని ఎముకల్లో, పక్కటెముకల్లో అతి తేలికగా విరిగిపోతాయి. చేతులకి కాళ్ళకి సంబంధించిన పొడిగాటి ఎముకలు చిన్న ఎత్తు నుంచి కింద పడినా, చిన్న దెబ్బ తగిలినా అవి తేలికగా విరిగిపోతాయి. వెన్నుపూసలు, పక్కటెముకలు, మణికట్టు దగ్గర ఎముకలు ఆస్టియోపోరోసిస్ వల్ల విరగడం ఎక్కువ. వెన్నులో వెన్నుపూస విరిగినప్పుడు నరాల బాధలు ఎక్కువగా కలుగుతాయి. నడు నొప్పి ఉంటుంది. నరాల బాధలు చేతులకి కాళ్ళకి పాకుతాయి. ఆస్టియోపోరోసిస్కి దోహదం చేసే పరిస్థితులు: ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా మహిళల్లో కలుగుతుంది. మోనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ తగ్గిపోవడంతో ఎముకలు చాలా త్వరితంగా గట్టిదనాన్ని కోల్పోయి బొలుసుగా మారుతాయి. ఎముకల్లోని బోన్ మినరల్ డెన్సిటీ బాగా తగ్గిపోతుంది. పురుషుల్లో కూడా 60 నుంచి 70 వచ్చిన తర్వాత టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. కానీ స్త్రీలలో ఈస్ట్రోజన్ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ కలిగినంత పురుషుల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం ద్వారా ఆస్టియోపోరోసిస్ అంతగా కలగదు. ఎవరిలో ఎక్కువ ఆస్టియోపోరోసిస్? ఒక పెగ్గు కంటే మించి ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే వాళ్లలో ఆస్టియోపోరోసిస్ రావడం ఎక్కువ. విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. పెరాథైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం ఎముకల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం చేయడం వల్ల ఎముకల పటిష్టత తగ్గిపోతుంది. పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్ పాన్ పరాగ్, జర్దా, గుట్కా, కైని, నస్యం, హుక్క ఏది తీసుకున్నా ఎముకలు బొలుసుగా మారే ప్రమాదం ఉంది. పౌష్టికాహార లోపం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ డి ఏది తగ్గినా ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది. సూర్యరశ్మిలో బయట తిరిగే వాళ్లలో శరీరం తనంతట తాను విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. సూర్యరశ్మి సోకని వాళ్లలో విటమిన్ డి లోపించి ఆస్టియోపోరోసిస్ని
కలగడం ఎక్కువ. ఆహారంలో అధికంగా ఉప్పు తినేవాళ్ళు, అసిడిటీతో ఎక్కువ బాధపడేవాళ్ళు ఆస్టియోపోరోసిస్కి ఎక్కువ గురి కావడం ఉంటుంది. ఆహారంలో మాంసకృతుల లోపం ఉండే వాళ్ళల్లో కూడా ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. అందుకని ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొందరు ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉంటారు. ఆహార బరువు ఉంటే అది బోన్ మినరల్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఆస్టియోపోరోసిస్ పెంపొందుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఎముకల పటిష్టత తగ్గుతుంది. వ్యాధులు ఆస్టియోపోరోసిస్. కొందరు అధిక కాలం మంచంలో ఉండిపోతారు. ప్రమాదాల్లో గాయాలే, బెడ్ మీదే ఎక్కువ కాలం ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ రావడం ఎక్కువ. ఇంకొందరు నీరసంగా ఉందంటూ ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉంటారు. ఇటువంటి వాళ్ళల్లో కూడా ఆస్టియోపోరోసిస్ కలుగుతుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి బాగా తక్కువైతే, అధిక కాలం హైపోగనడల్ పరిస్థితి నెలకొంటే వారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. పుషింగ్ సిండ్రోమ్, హైపర్ పెరాథైరాయిడిజం, థైరోటాక్సికోసిస్, హైపోథైరాయిడిజం, డయాబెటిస్ మెల్టస్ వంటి హార్మోన్ డిజార్డర్ డిసీజ్తో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. మూత్రపిండాల వ్యాధుల్లో, క్యాన్సర్ వ్యాధుల్లో ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతుంది. ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ: 1. ఎక్స్రే, 2. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, 3. సిటీ స్కాన్, 4. ఎంఆర్ఐ. ఆస్టియోపోరోసిస్ నివారణ: ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత చికిత్స కండే రాకుండా జాగ్రత్త పడటమే ముఖ్యం. ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. రోజు కొద్దిసేపు ఎండలో రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. స్మోకింగ్కి దూరంగా ఉండాలి. మద్యపానం చేయకూడదు. కాల్షియం బిళ్ళలు, విటమిన్ డి3 తప్పకుండా తీసుకోవాలి. మోనోపాజ్ వచ్చిన స్త్రీలు అవసరం బట్టి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ పొందాలి. వయసులో ఉన్నప్పుడే రెగ్యులర్గా వ్యాయామం చేయడం ఉంటే ఎముకల పటిష్టత నిలబడుతుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా ఆస్టియోపోరోసిస్ గురించి అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో వృద్ధుల్లో మోనోపాజ్, అలాగే యాండ్రోపాజ్ గురించి తెలుసుకుందాం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam ma channel ki subscribe cheyandi, kinda unna bell icon ni activate cheyandi.